నంద్యాలలో హిందూపూర్ ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ. బాలకృష్ణ బస చేసిన సూరజ్ గ్రాండ్ వద్ద అభిమానులు సందడి చేశారు. అనంతరం ఆర్కే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పొలిటికల్ సమావేశానికి అక్కడికి రాగానే బాలకృష్ణ అభిమానులు సందడి చేస్తూ కేరింతలు కేకలు వేస్తూ స్వాగతం పలికారు. బాలయ్య అభిమానులతో సమావేశం వద్దకు చేరుకున్నారు. బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేస్తూ స్వాగతం పలికారు. బ్రహ్మానందరెడ్డి నంద్యాలపట్నంలో ఆర్కే ఫంక్షన్ హాల్ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు అరెస్టుపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏసీబీ వాళ్లు కావాలని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు అరెస్ట్ చేశారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆదరణ చూడలేకనే వైసీపీ వాళ్లు కేసులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేపడతామన్నారు. ఇంతవరకు మద్యపాన నిషేధం కూడా చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు రహదారులు చాలా అధ్వానంగా తయారవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ని వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ది చేయలేదు అని చెప్పారు. టీడీపీ వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నారు. ఏపీ టీడీపీ రాష్ట అధ్యకుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు నిరసనగా అక్టోబర్ 2న భువనేశ్వరి గారు నిరసన దీక్ష చేపడుతున్నారని చెప్పారు. టీడీపీ వాళ్లని ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పారు. మేడం అట్లా రావద్దని చెప్తున్నాను మేడం.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే